నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు, ఆయనతో కాసేపు మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. అప్సరా వాళ్ళ నాన్నగారు శ్రీకర్ గారు మొన్న వచ్చారు కదా అండి, వచ్చి హాస్పిటల్ దగ్గర ఆయన వర్షన్ ఏం చెప్పారు సార్? అసలు ఆయనకి ఈ కేసు గురించి ఎంతవరకు తెలుసు, వాళ్ళ అమ్మాయి విషయం ఎంతవరకు ఆయన తెలుసు, ఏం చెప్పారు సార్ ఆయన? యాక్చువల్గా అప్సరా కేసు ఒక సంచలనం అయింది ఈ మధ్య. దానికి ప్రధాన కారణం పూజారిగా ఉండి ఒక గుళ్ళో బంగారుమైసమ్మ అనే టెంపుల్లో పూజారిగా ఉన్న సాయి కృష్ణ అతి క్రూయల్గా ఒక ప్రొఫెషనల్ హంతకుడు పిల్లలాగా ఎలా చేశాడనేది సంచలనం అవడానికి ప్రధాన కారణం. రెండోది అతనికి ఆల్రెడీ పెళ్ళయింది, ఒక పాప ఉంది. అలాంటి వ్యక్తి ఒక అమ్మాయిని తను గుళ్ళో పూజారిగా ఉంటూ అదే గుడి పక్కన శవాన్ని పూడ్చడం, పూడ్చిన తర్వాత కూడా పూజలు చేయడం, బొడ్రాయి పూజల్లో పాల్గొనడం, ఇవన్నీ కూడా సంచలనంగా మారాయి. ఈ మధ్యకాలంలో ఇలాంటి ఒక హత్య కేసుని ఎవరు కూడా చూడలేదు. దాని తర్వాత ఇంత క్రూరంగా ప్లాన్ చేసి తర్వాత దానికి ముందే ఇంటర్నెట్లో సెర్చ్ చేసి ఎలా చంపాలి, ఎలా శవాన్ని పూడ్చాలి, ఇవన్నీ కూడా అతను చాలా ప్లాన్డ్గా, అంటే అతను ఒక రకంగా ఏంటంటే మనం పూజారులు అంటే ఒక పాత అభిప్రాయం ఉంటుంది, కానీ ఇవాళ పూజారులు కూడా చదువుకున్న కుర్రాళ్ళు. ఈ అబ్బాయి కూడా MBA చదివాడు కాబట్టి టెక్నో శావి అంటారు కదా, టెక్నికల్గా కూడా వాళ్ళ నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకి. రెండోది ఇవాళ స్మార్ట్ ఫోన్స్ వచ్చినాక ఎవ్రీబడి ఈజ్ బికమింగ్ స్మార్ట్ కదా, అందరు కూడా చూడగలుగుతున్నారు. సో ఆ యాంగిల్లో టెక్నాలజీకి ఉండే ఒక పార్శ్వం ఏంటంటే దాన్ని నెగిటివ్గా కూడా వాడచ్చు. టెక్నాలజీ అనేది మనం వాడే వాళ్ళ చేతుల్లో బట్టి ఉంటుంది. టెక్నాలజీలో పాజిటివ్ నెగిటివ్ అనేది ఏముండదు, మనం నెగిటివ్గా నెగిటివ్గా వాడతారు ఎక్కువ, ఎందుకంటే పాజిటివ్ కూడా వాడతారు కానీ అది మనకు తెలియదు. కాన్సిక్వెన్సెస్, నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ఏ బయటకు వస్తాయి కాబట్టి అదే ఎక్కువ తెలుస్తుంది. సో ఏదేమైనా ఈ కేసులో కూడా ఈ మధ్యకాలంలో చాలామంది హంతకులు కూడా వాడుతున్నారు టెక్నాలజీ. నా మధ్య కూడా మనం చూసాము, హరిహర కృష్ణ అనే ఒక అబ్బాయి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ని తో సహాయం వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ వేధిస్తున్నాడని తన క్లోజ్ ఫ్రెండ్ని చంపేశాడు నవీన్ అనే అబ్బాయిని. అప్పుడు కూడా అతను టెక్నాలజీ సెర్చ్ చేశాడు, క్రైమ్ సిరీస్ చూశాడు. సో ఇవన్నీ జరుగుతున్నాయి ఇవాళ. సో ఇందువల్ల పాపులర్ అయింది అప్సరా హత్య. అయితే ఈ వాళ్ళ అమ్మతో కలిసి అప్సరా ఉండేదని, తను అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడని, వాళ్ళ అమ్మను కూడా అక్కయ్య గారు అని పిలిచేవాడని, అలాగా అసలు మొదట్లో అయితే మేనకోడలు తప్పిపోయింది అన్నట్టుగానే కంప్లైంట్ ఇచ్చాడు. వాళ్ళ అమ్మను తీసుకెళ్ళి వాళ్ళ అమ్మ కూడా నా తమ్ముడు అన్నట్టుగానే మాట్లాడింది. తర్వాత పోలీసులు విచారిస్తే బంధుత్వం ఏమీ లేదు, కేవలం పిలుస్తాడు కాబట్టి అలా బంధుత్వం ఏర్పడింది అనేది తెలిసింది. సో అప్పుడు వాళ్ళ నాన్న ఎవరు, అప్సరాల నాన్న ఉన్నాడా లేడా ఎవరు అన్నప్పుడు మనకు బయటకు వచ్చింది ఏంటంటే అప్సరావుల నాన్న పేరు శ్రీకర్ అని, ఆయన కాశీలో ఉంటాడని, ఆయన అక్కడ ఆయన కూడా బ్రాహ్మణ్ కాబట్టి ఆయన అక్కడ పూజా కార్యక్రమాలు కావచ్చు లేదా ఇంకేమన్నా చేసి వీళ్ళకి దాని నుంచి వచ్చిన డబ్బులు కొంత పంపిస్తున్నాడు అనేది చెప్పారు. అయితే అసలు ఆయన వెర్షన్ ఏంటి, ఆయనకి ఎంతవరకు ఇది తెలుసు, ఇవన్నీ మనకి ఇప్పటివరకు బయట రాలేదు. అయితే నిన్న ధనలక్ష్మి సుబ్రహ్మణ్యన్ అని తమిళనాడు చెన్నైలో ఉంటున్న ఒక ఆమె ఇది చూసి ఫస్ట్ మన ఛానల్లోనే నేను చెప్పిన వీడియో కింద కామెంట్ చేసింది, ఇది దేవుడు చేసిన హత్య, ఇది దేవుడే దీన్ని చేశాడు, సాయి రూపంలో దేవుడే తీర్పు చెప్పాడు అన్నింతగా ఆమె చేసింది. అప్పుడు నాకు ఎవరో తమిళ్లో పెట్టారు ఎందుకు పెట్టారు అనుకున్నా కానీ తర్వాత ఈ ధనలక్ష్మి ఎవరో కాదు అప్సరా వాళ్ళ అత్త అని తెలిసింది. ఆమె అలా పెట్టడానికి కూడా కారణం ఏంటంటే తన కొడుకుని కోల్పోయింది ఆమె వీళ్ళిద్దరి వల్ల, అమ్మ కూతురు వల్ల. సో దానివల్ల ఆమె ఒక బాధతో ఆవిడ పెట్టింది, అంటే నా కొడుకు పోయి 2 ఏళ్ళు కూడా కాలేదు, దానికి దేవుడే ఇప్పుడు పనిష్మెంట్ ఇచ్చాడు అన్నట్టుగా ఆమె బాధలో నుంచి చెప్పింది తప్ప అంతకంటే ఏమి కాదు. ఎవరైనా కూడా ఒకరు చనిపోతే అది సెలబ్రేట్ చేసుకోదగిన అంశం అయితే కాదు, బట్ ఆవిడ చెప్పిన దాన్ని మనం అలా అర్థం చేసుకోవచ్చు. తర్వాత ఆమె డీటెయిల్గా ఒక వీడియో కూడా రిలీజ్ చేసి మొత్తం కథ అంతా చెప్పింది. ఆమె కూడా అప్సర మీద కంటే కూడా అప్సర వాళ్ళ అమ్మే దీనికి ప్రధాన కారణం, ఆమె కూతుర్ని కూడా చెడగొట్టిందని చెప్పింది. ఈ ఓల్ ఇష్యూలో తండ్రి మిస్ అయ్యాడనేది ఆమె కూడా చెప్తుంది. ఎవరు అప్సర వాళ్ళ అత్త ధనలక్ష్మి కూడా ఏం చెప్తుందంటే తండ్రి అయిన వాళ్ళు లేడు ఇక్కడ, అప్పుడు కూడా వీళ్ళిద్దరే ఉండేవాళ్ళు, నా కొడుకుతో కూడా వీళ్ళిద్దరే అమ్మ కూతురే ఉండేవాళ్ళు, వాళ్ళ అక్క బావ కూడా ఉండేవాళ్ళు. ఒకసారి వాళ్ళ బావ అప్సర కలిసి కూడా ఏదో చీటింగ్ చేశారు, ఆ చీటింగ్ కేసు కూడా అయింది,
వాళ్ళ బావ జైలుకి కూడా వెళ్ళాడు అనే విషయం కూడా చెప్పింది. అంటే కొంత నేర చరిత్ర ఈ ఫ్యామిలీకి ఉందనే విషయం ఆమె ద్వారా తెలిసింది. అంటే అప్పటి నుంచి కూడా ఈయన ఆబ్సెంట్ ఫాదర్ లాగా, ఆబ్సెంట్ హస్బెండ్ లాగా ఉన్నాడు అనమాట కాశీలో అక్కడ. సో మొత్తానికి వాళ్ళది కొంత బ్రోకన్ ఫ్యామిలీ అనేది కూడా మనకు అర్థమవుతుంది. బ్రోకన్ ఫ్యామిలీ వల్ల కూడా సైకలాజికల్ ఇష్యూస్ వస్తాయి. సో అలాగే వాళ్ళిద్దరిది వాళ్ళ హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య కూడా సత్సంబంధాలు ఉన్నట్టుగా లేదు. మేబీ ఆయన బాధ్యతగా డబ్బులు పంపిస్తుండొచ్చు, ఆయన తరచూ ఇక్కడికి వస్తున్నట్టు కానీ పూజారిని కలిసినట్టు కానీ ఎక్కడా లేదు. అయితే ఆయన కొంత మాట్లాడాడు మీడియాతో. ఆయన ఏం చెప్పారంటే, మాకు అన్యాయం జరిగింది, మా పాప చనిపోయింది, మేము బాధలో ఉన్నాము, అలాంటప్పుడు మా మీద ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు, సబబా అనే భాష వాడారు, మా మీద ఆరోపణలు చేయడం సబబా అని అడుగుతున్నారు. ఆయన హార్ష్గా కానీ తన కూతుర్ని చంపిన వాడిని ఉరిసిక్కేయాలి ఇట్లాంటి ఏం మాట్లాడలేదు. సో ఆ యాంగిల్లో ఆయన ఒక చాలా సెన్సిటివ్గా రియాక్ట్ అయ్యారని చెప్పాలి. సో మాకు అన్యాయం జరిగింది, కారణం ఏదైనా మా పాపకి అన్యాయం జరిగిందని చెప్తున్నాడు. రెండవది, మీ పాపని పెళ్లి చేసుకుంటాడా అని అన్నాడా ఏమని అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, నేను 6 నెలల్లో మీ పాపని అప్సరాన్ని పెళ్లి చేసుకుంటానని చెప్పాడంట. కానీ అది కూడా ఎందుకు చెప్పాడంటే, ఆల్రెడీ పెళ్ళి అయింది కదా, అలా ఎందుకు చెప్పాడని అడిగినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, నా భార్యతో నాకు సరిగ్గా లేదు, నేను త్వరలో విడాకులు ఇచ్చేబోతున్నాను, విడాకులు ఇచ్చి నేను పెళ్లి చేసుకుంటానని అమ్మాయికి చెప్పాడు నా కూతురికి అని ఆయన చెప్తున్నాడు. అయితే ఇక్కడ ఒక కాంట్రడిక్షన్ ఉంది. అదేంటంటే, అప్సరా వాళ్ళ అమ్మ ఈ విషయం చెప్పట్లా. అప్సరా వాళ్ళ అమ్మ నా కూతుర్ని ప్రేమించాడు, నా కూతుర్ని పెళ్లి చేసుకుంటాడు, ఆ విషయాలు ఏమి నాకు తెలియదు అంటుంది ఆవిడ. మామూలుగా అబ్బాయి కలుపుగా ఉండేవాడు, అక్కయ్య గారు అని పిలిచేవాడు, నేను అలాగే పంపించాను, నమ్మి పూజారు కదా అని నమ్మి పంపించాననే చెప్తుంది ఆమె. అది కూడా పూజలకి బయటికి వెళ్తాము, గుళ్ళకి బయటికి వెళ్తాము అంటేనే పంపించాను, కానీ పిక్నిక్లు ఏం కాదు అనేది కూడా ఆమె చెప్తుంది. సో ఈ విషయంలో భార్యాభర్తల స్టేట్మెంట్లలో కాంట్రడిక్షన్ కనబడుతుంది మనకు. శ్రీకర్ గారేమో పెళ్లి చేసుకుంటానని చెప్తున్నాడు, ఆమెమో అరుణ అంటే తల్లి, ఆమెమో పెళ్ళి అనే విషయం కానీ అసలు వీళ్ళిద్దరి మధ్య అఫేర్ ఉందనేది కానీ ఆమె ఒప్పుకోవట్లేదు. సో ఇది ప్రధానంగా. అంటే మేబీ ఆయనకి లేటుగా తెలిసి ఇది చెప్పాడా, లేకపోతే ఆయనకి సరైన ఇన్ఫర్మేషన్ లేదా, ఇదేమీ అర్థం కాలేదు. అంటే విలేకరులు కూడా ఇన్ని ప్రశ్నలు వేయాలంటే మనకున్న ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర లేదు, అందుకని ఆయన్ని ఎక్కువగా అడగలేదు. సో ఆమెను అడిగినప్పుడేమో, ఆమె మా మీద బాధ మీరు బండలు వేస్తారా, బాధితుల మీద బండలు వేస్తారా, మేము బాధితులం కదా అనేది ఆమె అంటుంది. నేను ఎక్కువ మాట్లాడిన ఆ విషయాలని చెప్తుంది. ధనలక్ష్మి గారి గురించి అడిగినప్పుడు ఆ విషయాలు కూడా నేను మాట్లాడినానని చెప్తుంది. గతాని గురించి నేను మాట్లాడను అనేది చెప్తుంది. రెండవది, మాకు మీరు పనిష్మెంట్ ఏమి ఇవ్వద్దండి, దేవుడే చూసుకుంటాడు, సాయికృష్ణకి ఏం పనిష్మెంట్ ఇవ్వకండి, దేవుడే ఉన్నాడు, దేవుడే చూసుకుంటాడు, మాకు న్యాయం దేవుడి దగ్గరే జరుగుతుందని కూడా అప్సరా తల్లి చెప్తుంది. కానీ శ్రీకర్ మాత్రం ఆయన కూడా ఏం ఆరోపించట్లేదు. అయితే సాయికృష్ణ తండ్రి ఆరోపణలు మాత్రం ఖండించారు ఆయన, అలా చెప్పడం కరెక్ట్ కాదు. సాయికృష్ణ తండ్రి ఏం ఆరోపణలు చేస్తున్నాడంటే, అమ్మ కూతురు మావాడిని ట్రాప్ చేశారు, సో మావాడిని చిత్రహింసలు పెట్టింది ఆ అమ్మాయి, అందువల్లే మావాడు చేశాడు, మావాడు చేసిన తప్పే, అతనికి తగిన శిక్ష అయితే పడాలి. బట్ మావాడు అలా చేయడానికి మాత్రం వాళ్ళిద్దరూ ఇచ్చేశారు. ముఖ్యంగా తల్లి ఎందుకు కంట్రోల్ చేయలేదు, అర్ధరాత్రి వస్తుంటాడు అని కూడా చెప్తుంది కదా, మరి అది ఎందుకు అడగలేదు, నీవు ఎందుకు వస్తున్నావురా మా ఇంటికి అని అడగాలి కదా ఎవరైనా, తల్లి కదా ఆమె అడగలేదు. నాకు తెలుసుంటే నేను దండించేవాడిని, కంట్రోల్ చేసి ఉండేవాడిని మావాడిని. ఒక పెళ్ళైన కొడుకుని అలాగా వేరే వాళ్ళతో అఫేర్ ఉంటే ఏ తండ్రి అయినా సహిస్తాడా అనేది ఆయన మాట్లాడుతున్నాడు. సో ఇక్కడ ఏంటంటే, ఇంకా పోలీసులు ఎన్క్వైరీ చేసి ఇంకొన్ని విషయాలు బయటకు తీసుకురావాల్సి, మేబీ వాళ్ళు ఇప్పుడు ఆ పనిలోనే ఉంటారు, ఎందుకంటే ఛార్జ్షీట్ వేయాలని నెక్స్ట్ కాబట్టి. ఛార్జ్షీట్ వేయాలంటే సమగ్రమైన విచారణ చేపట్టాలి. అట్లాగే ఎఫ్ఎస్ఎల్కి కూడా రిపోర్ట్లు పెట్టారు, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కి. సో అది కూడా రావాల్సి ఉంది, అది వస్తే ఇంకొంత క్లారిటీ వస్తుంది. ఇప్పటికి ఏంటంటే, పోస్ట్మార్టం రిపోర్ట్లో మాత్రం ఏముందంటే 2 విషయాలు కన్ఫర్మ్ అయినాయి. ఒకటి, హత్యకు ఉపయోగించిన ఆయుధం ఏంటంటే ఒక రాయి లాంటి ఆయుధంతో కొట్టడం వల్ల చనిపోయింది అనేది ఒకటి. రెండవది, ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ కాదనే విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. ఈ 2 విషయాల్ని మనకు పోస్ట్మార్టం రిపోర్ట్లో కన్ఫర్మ్ చేయగలిగారు.
అట్లాగే రిమాండ్ రిపోర్ట్లో ఈ అబ్బాయి ఎలా చేశాడు, వీళ్ళ మధ్య సంబంధాలు ఎలా ఉండేవి, అవన్నీ రాశారు. ఇవంతా కూడా ప్రాథమిక దర్యాప్తులో తేలిన అంశాలు. అయితే దీని తర్వాత సాయికృష్ణ ఎప్పుడైతే తను దొరికిపోయాడో, దొరికిపోయినాక అతను విపరీతంగా షాటర్ అయిపోయాడు. దొరకనని ఒక ధైర్యంతో పూజలు అన్నీ చేస్తున్నాడు, దొరికిపోయేసరికి అతను విపరీతంగా షాటర్ అయిపోయి, నేను బతకడం వేస్ట్, నేను చనిపోతాను, నాకు అమ్మాయి అంటే ఇష్టమే, అమ్మాయి నన్ను వేధించడం వల్లే చంపాను, నేను ఆత్మహత్య చేసుకుంటాను, జైలుకి పంపించినా కూడా నేను అక్కడ కూడా చనిపోతాను అనేది చెప్తున్నాడంట. సో మొత్తానికి చూడాలి, అప్సరపాద అయితే బేసిక్గా ఎక్కువ మాట్లాడలేదు. ఆయన ఒకే ఒక ఎవరు చెప్పని విషయాన్ని ఒకటి చెప్పింది ఏంటంటే, నా భార్యకు విడాకులు ఇచ్చి అప్సరాన్ని పెళ్లి చేసుకుంటానన్నాడు సాయికృష్ణ అనే ఒక కొత్త విషయాన్ని అయితే శ్రీకర్ చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.